వెల్కమ్ టు సస్య టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని 36వ వార్డ్ పరిధిలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా ముందస్తు చర్యలు చేపడుతున్న కౌన్సిలర్ నాగిని రవిసింగారెడ్డి. ఆరోగ్యం పరిశుభ్రతపై చేపడుతున్న ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. పట్టణంలోని 42వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. మహిళా మనులు ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి హారతులతో స్వాగతం. ఉచిత సంగీత శిక్షణ తరగతులను ప్రారంభించిన శిల్ప మహిళా బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి. ఉద్యోగాల కల్పనలో నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించిందని పేర్కొన్న శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల జిల్లాలో నిర్వహించిన సాయుధ పోలీస్ బలగాల మొబిలైజేషన్ ప్రోగ్రాం విజయవంతం. నంద్యాల పట్టణం పొన్నాపురం కాలనీలో నూతనంగా మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ను ప్రారంభించిన నాగిని రవిసింగారెడ్డి. పేదింటి మహిళ ఆర్థిక స్వావలంబనకు శిల్పా కుటుంబం నిరంతరంగా సేవలను అందిస్తుందని పేర్కొన్న నాగిని రవిసింగారెడ్డి. నంద్యాల పట్టణంలో పరిశుభ్రత పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రత్యేక శానిటేషన్ బృందాలను మున్సిపల్ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలోని 36వ వార్డు పరిధిలో 2 రోజుల పాటు నిర్వహించనున్న స్పెషల్ శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా ముందస్తుగా స్థానిక కౌన్సిలర్ నాగిని రవిసింగారెడ్డి ముందస్తు చర్యలు చేపడుతూ పలు సూచనలను మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డికి తెలిపారు. ఈ మేరకు వార్డు పరిధిలో మున్సిపల్ కమిషనర్తో పర్యటించారు. ఈ సందర్భంగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పై మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు స్పెషల్ శానిటేషన్ టీంలను ఏర్పాటు చేసి పట్టణ పరిశుభ్రత పారిశుద్ధ్య నిర్వహణను చేపట్టాలని తెలియచేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలో గత 15 రోజుల నుండి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆయా వార్డులలో పారిశుద్ధ్య నిర్వహణ, స్థానిక సమస్యలు, కల్వర్ట్లు, డ్రైనేజీల మరమ్మత్తు తదితర వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా పట్టణంలోని 36వ వార్డులో స్థానిక కౌన్సిలర్ సూచనల మేరకు వారు గుర్తించిన సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటిని పరిష్కరించేందుకు ముందస్తుగా వార్డులో పర్యటించి సమస్యలను పరిశీలించడం జరిగిందన్నారు. 2 రోజుల పాటు స్థానిక వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అలాగే నంద్యాల పట్టణంలో అన్ని వార్డులలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత తదితర అంశాలను గుర్తించి సమస్యల పరిష్కారం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, స్థానిక సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. స్పెషల్ శానిటేషన్లో భాగంగా మనం రేపు ఎల్లుండి నుంచి వచ్చే టీమ్స్ కోసం ముందుగా వచ్చేసి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో మనం డెబ్రీస్ కానివ్వండి, తర్వాత కాలువలకు కానీ మరమ్మతులు ఎక్కడ అవసరమైంది, డ్రైనేజీలకు ఎక్కడ మరమ్మతులు అవసరం ఉన్నాయో వాటిని ముందు రోజు పరిశీలన చేసి తదుపరి మనం డ్రైనేజ్ స్పెషల్ టీమ్స్ని అక్కడ ఆ ఏరియాలో వేసి పంపించేసి ముందుగా డెబ్రీస్ ఉన్నటువంటి క్లీన్ చేసేసి, డీజిల్ క్లీన్ చేసేసి తర్వాత డ్రైనేజీకి ఎక్కడైనా కలవాట్లు కానీ అడ్డంగా ఉన్న వాటిని తొలగించే ఏర్పాటు చేసే భాగంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు స్థానిక కౌన్సిలర్ మేడం నాగిని మేడంతో పాటు కూడా మనం ఈరోజు మన మున్సిపల్ సిబ్బంది, తర్వాత సచివాలయ సిబ్బంది అంతా రావడం జరిగింది. ఈరోజు నుంచి రేపటి నుంచి 15 రోజుల పాటు కంటిన్యూస్గా స్పెషల్ టీమ్స్ మనం ఎంగేజ్ చేసి ఎంటైర్ టౌన్లో మనం స్పెషల్ శానిటేషన్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ప్రతి టీమ్కి స్పెషల్ ఆఫీసర్ కూడా మనం స్పెషల్ ఆఫీసర్ నేతృత్వంలో ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. ఎందుకంటే మనం ఈరోజు ఇది చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మేడం స్థానిక కౌన్సిలర్ మేడం గారు వారికి ప్రతిసారి వర్షాకాలంలో విపరీతమైనటువంటి కాల్స్ రావడం, అంటే వర్షం నీళ్ళన్నీ రోడ్లపైనే రావడం, అంటే ఎక్కడైతే డ్రైన్లన్నీ పూడిపోయి ఇవన్నీ రావడం అనేటువంటి కంప్లైంట్స్ రావడం వల్ల ఈసారి మనము జూన్ కంటే ముందు మధ్య మేలోనే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చేపట్టేసి మనం డ్రైన్ అంతా క్లీనింగ్ చేసేసుకొని రేపు వచ్చే స్టామ్ వాటర్, అంటే వర్షం నీళ్ళు వచ్చినా కూడా రోడ్లపైకి రాకుండా డ్రైనేజ్ అంతా పరిశుభ్రంగా ఉంచేసి మనం రేపు ప్రజలకు ఎవరికి ఎలాంటి అవసరం కలగకుండా చూసే భాగంలో రావడం. మరొకటి, ఇక్కడ మనం రోజు వదులుతున్నటువంటి డ్రింకింగ్ వాటర్ అంతా సమయానికి వస్తున్నాయా లేదా, ఏ ఏరియాలో ఏ విధంగా వస్తున్నాయని కానీ మేడం స్థానిక ప్రజలందరినీ అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇవన్నింటిపైన మాకు మేడం గారు కొన్ని చోట్ల డ్రైనేజీలో ఉన్నటువంటి డీసిల్టింగ్ ప్రాబ్లమ్స్ అయితేనే
డ్రైన్ కల్వర్ట్లు కట్టిన చోట సరిగా నిర్వహణ లేకపోవడం, వీటన్నిటిని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని మనం రేపు రెండు మూడు రోజుల లోపలనే మేడంది ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటి మేము రెండు మూడు రోజుల లోపలనే మేడంకు బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్తో సహా సబ్మిట్ చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అది రేపు ఎల్లుండి నుంచి మా టీమ్స్ అన్ని ఈరోజు మధ్యాహ్నం నుంచి టీమ్స్ డిప్లాయ్ చేసేసి రేపు ఎల్లుండి రెండు మూడు రోజుల ఫిజిబుల్గా ఉన్నవాటిని క్రియేట్ చేస్తాం. తర్వాత ట్రైన్స్లో ఉన్నటువంటి అది క్లిష్టమైన వాళ్ళు మనం ఒక వన్ వీక్ లోపల క్రియేట్ చేస్తాం తెలియదు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను, ఆరోగ్య సూత్రాలను పాటించాలని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సూచించారు. శుక్రవారం వరల్డ్ విజన్ ఇండియా సంస్థ వారి ఆధ్వర్యంలో ఆరోగ్యం పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రచార రథాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరల్డ్ విజన్ ఇండియా సంస్థ వారు ప్రజల్లో ఆరోగ్యం పరిశుభ్రతపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను, పట్టణాన్ని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, ఆరోగ్య సూత్రాలను పాటించాలని సూచించారు. తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. వరల్డ్ భవిష్యత్తులో మరిన్ని సామాజిక చైతన్య కార్యక్రమాలను చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశావళి, వరల్డ్ విజన్ ఇండియా నంద్యాల యూనిట్ ప్రతినిధి తిరుపతిరావు, జెస్సీ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు రామారావు, కౌన్సిలర్ చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ నాయకులు రహమతుల్లా, బండి శాంతకుమారి, నందం బాబురావు తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ విజన్ ఇండియా ఆధ్వర్యంలో చాలా సంవత్సరాల నుంచి మంచి సర్వీస్ కార్యక్రమాల్లో పాల్గొంటూ చుట్టుపక్కల ప్రాంతాలు పేర్లు సంపాదించుకున్నారు. మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆరోగ్యం మరియు పరిశుభ్రత మీద ప్రచార రథాన్ని తయారు చేసి ప్రజల్లో అవేర్నెస్ పెంచుతూ మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం పరిశుభ్రంగా ఎందుకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళలో ఒక అవగాహన కల్పిస్తాం. ముఖ్యంగా కరోనా సమయంలో మనందరికీ కూడా తెలుసు, ఆ రోజు కరోనా సోకకుండా ఉండాలి అంటే మన పరిశుభ్రతే ముఖ్యమని చెప్పేసి ఆ రోజు కరోనా మనకు నేర్పించిపోయింది. మళ్ళీ మధ్యకాలంలో కరోనా కేసులు కూడా పెరుగుతూ ఉండడం గమనిస్తున్నాం. సో ప్రజలందరూ కూడా ఎందుకంటే అది అలవాటు, మంచి అలవాటులది మనం అలానే కొనసాగిస్తే భవిష్యత్తులో చాలా రోగాల నుంచి మనం బయటపడతాం కాబట్టి, ప్లస్ ఎస్పెషలీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా సమస్యలు లేకుండా ఉంటాయి కాబట్టి ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్న వరల్డ్ విజన్ వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 42వ వార్డు తెలుగుపేటలో 99వ రోజు వార్డు కౌన్సిలర్ పిల్లి శిరీష, వార్డు ఇన్ఛార్జ్ పిల్లి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. వార్డులో ఉన్న లబ్దిదారులకు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల కరపత్రాలను అందించారు. ముందుగా వార్డుకు విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక మహిళలు హారతులతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నిజమైన అర్హత కలిగిన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు వారి ఇంటి వద్దకే వస్తున్నాయని, ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం అందిస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఒక ప్రజా సమస్యల పరిష్కార వారిది అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబూ నిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశావళి, కుమ్మరి రాముడు, 23వ వార్డు ఇన్ఛార్జ్ రహమతుల్లా, 27వ వార్డు ఇన్ఛార్జ్ దేవనగర్ బాషా, 39వ వార్డు మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ మరియు వార్డు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. త్యాగం చేసిన తమ్ముల అన్నను నేనై వస్తున్నా.
ప్రజలకు తండ్రి వంటి రాజశేఖరుడు లేడను బాధలో తండ్రులను కోల్పోయిన బిడ్డల అండదండనై వస్తున్నా పిడుగు వంటి ఆ మరణ వార్త విని కడుపున బిడ్డను మోసే తల్లులు తట్టుకోక గుండాగిపోయిన కుటుంబాలను చెందుకు పారుతున్నా నీటి కాల్వలు రాజశేఖరుని మనసుంది ఆకుపచ్చని పైరు మళ్ళలు ప్రజాబంధు చిరునవ్వుంది పద్బాంధవి అంబులెన్సులు రాజశేఖరుని పిలుపుంది తల పంటిన గుండె గుండెలు మననే కాచేయుతుంది చూడగలిగితే వాడవాడలు వెళ్ళగలిగితే పల్లె పల్లెలు పూల పూలలు గుడిసె గుడిసెలు మీలో నాలో మన అందరిలో రాజశేఖరుడు ఉన్నాడంటూ పేదింటి మహిళ ఆర్థిక స్వావలంబనకు సాధికారతకు శిల్పా కుటుంబం నిరంతరంగా సేవలను అందిస్తుందని శిల్పా మహిళా సహకార బ్యాంకు చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నో సంవత్సరాల నుండి రాజకీయాలకు గెలుపు ఓటములకు అతీతంగా శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. శుక్రవారం స్థానిక టెక్కే మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 169 మంది మహిళలకు 23,51,000 రూపాయల విలువగల చెక్కులను వారు అందజేశారు. అలాగే శిల్ప స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందిన 30 మంది మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా శిల్ప మహిళా సహకార బ్యాంకు చైర్పర్సన్ మాట్లాడుతూ నంద్యాల ప్రజలకు పేద మహిళ ఆర్థిక స్వావలంబనకు సాధికారతకు నిరంతరాయంగా గెలుపు ఓటములను చూడకుండా సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే నంద్యాల ప్రజల ఆశీర్వాదాలు ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ తమ కుటుంబంపై ఉన్నాయని అలాగే ఉండాలని కోరారు. రుణాలు పొందిన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు కుటుంబానికి ఆసరాగా ఉండాలని ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార బ్యాంకు డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల తదితరులు పాల్గొన్నారు. నేను గత 13 సంవత్సరాల నుంచి శిల్పా మహిళా సహకార చైర్పర్సన్. అందులో గత 6 సంవత్సరాల నుంచే నేను నిరంతరంగా వస్తూ బ్యాంక్లో ఉన్న సమస్యలని, అలాగే మీరు ఇండివిజువల్గా ఎలా అభివృద్ధి చెందుతారో దానికి మేమందరం కూర్చొని ప్లాన్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. చెప్పాలంటే 13 సంవత్సరాల్లో 2 ఎలక్షన్స్ అయినాయి, బయట 3 ఎలక్షన్స్ అయినాయి. ఎన్ని ఎలక్షన్స్ అయినా నిరంతరంగా మన శిల్ప మహిళా సంఘాలు, శిల్ప సేవా సమితి, సూపర్ మార్కెట్, మినరల్ వాటర్ ప్లాంట్, ఇలా నిరంతరంగా మేము మరి శిల్ప కుటుంబీకులు దీన్ని మన సొంత నిధులతో నడిపించడం జరుగుతుంది. మీకు తెలిసినట్టయితే ఈ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్, శిల్ప వాళ్ళ బ్యాంక్, అలానే మినరల్ వాటర్ ప్లాంట్, చాలా ఇలా శిల్ప సేవా సమితి కింద ఇంకెన్నో నంద్యాల పట్టణ ప్రజలకి యూజ్ అయ్యే విజయం చేస్తూ ఉంటారు. నిరంతరంగా ఒక రాజకీయమైన లక్ష్యం కాకుండా ఎన్నిసార్లు శిల్పా మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, ఎన్నిసార్లు ఓడిపోయారు చెప్పండి? 2 సార్లు. కానీ మన సంస్థలు ఏమన్నా ఆమయ్యా? 2 నెలలన్నా 2 వారాలన్నా మేము ఆపామా? ఆపం. ఎందుకంటే మాకు మీరు ముఖ్యం, మీ వెల్బీయింగ్ మాకు ముఖ్యం. సో నిరంతరంగా మేము ఆ సంస్థలు అన్నింటినీ నడిపిస్తున్నాం. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఆడవాళ్ళకి అనుకో? మా మామ ఎప్పుడు చెప్తూ ఉంటారు, శిల్పా మోహన్ రెడ్డి గారు మా మామ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక మహిళ చదువుకొని ఆర్థికంగా తన 4 రాళ్ళు తన చేతిలో ఉన్నప్పుడు, ఆర్థికంగా బలహీనమైనప్పుడు తన ఇంటిని, తన పిల్లలు, తన భర్త, తన వార్డు, అలాగే తన సిటీ, తన టౌన్, తన దేశాన్ని వారి కూడా అభివృద్ధి చెందుతుంది అని. అందుకని ఒక మహిళలో అంత పవర్ ఉంది. అందుకని నేను కూడా ఎప్పుడు అంటా,
మహిళ అభివృద్ధి చెంది నాలుగు లాభాలు సంపాదించగలిగితే మొత్తం కుటుంబమే బాగుపడతారు. అందుకనే థ్యాంక్ యూ. మీరు లేని ఈ 13 ఏళ్ళు నిరంతరంగా అయితే మేము దీన్ని కొనసాగించే వాళ్ళం కాదు. సో థ్యాంక్ యూ. ఎందుకంటే టైం కి లోన్ కట్టుకుంటారు, అలాగే టైం కి నేను మీకు ఏదైనా కావాలి అని అడిగినప్పుడు మా ప్రతి ప్రోగ్రామ్ సెంటర్ అయితేనేమి ఇంకా ముందు మా బొమ్మలు నేర్పించేవాళ్ళు, మెహందీ నేర్పించేవాళ్ళము, ఇలా టూ బ్యాగ్స్ నేర్పించేవాళ్ళము, అలా చాలా స్కిల్స్ మేము నేర్పించినప్పుడు మీరు ముందుకు వచ్చి మాకు కావాలి అని మీ ఆశీర్వాదం ఎప్పుడూ మాకు ఉంది, అది మాకు తెలుసు. లేకపోతే ఇంత మేము ఎప్పుడు ఎదిగే వాళ్ళం కాదు. మొన్న చాలా చిన్న వయసులో 2019 కూడా మళ్ళీ మీ ఆశీర్వాదం వల్లనే నా భర్త చాలా తక్కువ ఏజ్లోనే ఎమ్మెల్యే అయ్యారు. అలానే మేము ఇలా కొనసాగించాలంటే మీ ఆశీర్వాదం మాకు తప్పకుండా ఉండాలి, ఉండదని నేనే అనుకుంటున్నాను. సో తప్పకుండా మాతో ఉండండి, ఇలానే మేము పని చేసేలాగా మీరు చేసుకోండి. సో థ్యాంక్ యూ. ఈరోజు మీ ముందర ట్రైనింగ్ సెంటర్లో నేర్చుకోండి, ఎంతమంది లబ్ధి పొందారు, ఏ విధంగా లబ్ధి పొందారు అనేది మీరు కూడా చూశారు. అలాగే ఇంకా ఎంతో మంది లబ్ధి పొందాలని కూడా కోరుకుంటున్నాను. మీ అందరి కోసం శిల్పా కుటుంబం గత 21 సంవత్సరాల నుంచి మా నంద్యాల ప్రజల కోసం 21 సంవత్సరాల నుంచి నిరంతరం కష్టపడుతూనే ఉంది. 27 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలలో ఏ నాయకుడు చేయని విధంగా మా నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా లబ్ధి రాజకీయంలో వచ్చాక లబ్ధి పొందాలని చూస్తాడు, కానీ మన శిల్పా మోహన్ రెడ్డి గారు అలా కాదు. నేను 100 రూపాయలు సంపాదించుకుంటే దాంట్లో 99 రూపాయలు నంద్యాల ప్రజలకే ఖర్చు పెట్టాలనే నినాదంతో నంద్యాలను ఎంచుకొని ఇక్కడ ఎంతో డెవలప్ చేశాడు. రోడ్లు ఏమి, ప్రజలకు ఇండ్లు కట్టేయడం, ఎన్నో ఇలా నిరంతరం ఎన్నెన్నో చేశాడు. నాకు కూడా ఈ విషయాలనేది తెలియదు, నిన్న తెలిసే నాకు కూడా నిజంగా తెలియదు. నేను ఇక్కడ ఉన్న 17 సంవత్సరాలు అవుతుంది, 17 సంవత్సరాలలో నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు. గత 27 సంవత్సరాలలో ఏం జరుగుతుంది అనే విషయం కూడా నాకు తెలియదు. నిన్న తెలిసినప్పుడు నాకు అసలు ఇలాంటి నాయకుడు ఎక్కడా లేడు. నిజంగా నిరంతరం నంద్యాల ప్రజల కోసం, నంద్యాల ఆడపడుచుల కోసం ఏదైనా చేస్తున్నాడంటే మన శిల్పా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే తన కుమారుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, వారి కోడలు నాగిని రెడ్డి గారు నిరంతరం మన నంద్యాల ప్రజల కోసం ఏదైనా చేయాలని వాళ్ళందరూ మన కోసం సహకరిస్తున్నారు. అందరూ బాగుండాలి, అందులో వాళ్ళు కూడా ఉండాలనే నినాదంతో ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శిల్పా సేవా సమితిలో కానీ శిల్పా మండల సహకార ద్వారా ఏదైనా జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మీకు తెలుసో తెలియదో కానీ 2018వ సంవత్సరం నుంచి కూడా అన్నిటి కేంద్రాలు నంద్యాలలో జరుగుతూ ఉండేది. ఆ కోవిడ్ వచ్చిన సందర్భంగా మేము అన్ని క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత మన బ్యాంకు అనుబంధంగా ఇప్పుడు మంగళవారి సెంటర్ కూడా నడుస్తూ ఉన్నారు. దాంట్లో కూడా దాదాపు ఇప్పటికి 120 మంది శిక్షణ పొందుతూ ఉన్నారు. ఒక 60 మందికి మేము సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా ఎవరికైనా ఇలాంటి ప్రోగ్రాంలో శిక్షణ తీసుకోవాలనుకుంటే కూడా బ్యాంకు దగ్గరికి వస్తే మేము దాని గురించి కూడా చెప్తాం. అదే కాకుండా చిన్నపిల్లల కోసం ఈ సంవత్సరం మరొక అడుగు ముందుకు వేసి మేము ఈరోజు ఉచిత సంగీత శిక్షణ తరగతి కూడా ప్రారంభించడం జరిగింది. అంటే శాస్త్రీయ సంగీతం మీకు తెలుసు కదా, సారీగమ అని పాట ఉంటారు కదా, అన్నమాచార్య గీతాలు అలాంటివి కూడా ఉచితంగా నేర్పడానికి ఈరోజు శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారి ఇంటి ఎదుగు ఉన్నటువంటి పార్టీకి ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో ఇంటిలో మేము ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా శిల్పా టీవీలో మేము స్కోలింగ్ కూడా ఇస్తున్నాము. చిన్నపిల్లలు కానీ ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరికైనా అమ్మాయిలు అబ్బాయిలు శాస్త్రీయ సంగీతంలో నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉంటే అందులో ఇచ్చినటువంటి ఫోన్ నంబర్ను సంప్రదిస్తే మీకు అందులో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ఎండాకాల సెలవులు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను.
ఎంతో ఘన చరిత్ర ఉన్న నంద్యాల ప్రభుత్వ ఈఎస్సి పాలిటెక్నిక్ కళాశాల చరిత్రలో ఒక సువర్ణ అవకాశాన్ని లిఖించిందని నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్న చేసుకున్న విద్యార్థులకు నిర్వహించిన జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో 210 మంది విద్యార్థులకు 295 ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా స్థానిక కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులను ఉద్యోగాలు పొందిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కల్పనకు చేస్తున్న కృషిని వారు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలను చేపడుతోందని, అందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ యువతకు ఉద్యోగాలను కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళాను నిర్వహించి అగ్ర కంపెనీలలో 210 మంది విద్యార్థులకు 295 ఉద్యోగాలను కల్పించడం ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమన్నారు. భవిష్యత్తులో అనేక మంది విద్యార్థులకు ఉద్యోగాలను కల్పించేందుకు కళాశాల కృషి చేస్తోందని తెలిపారు. ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్, నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశావళి, వైఎస్ఆర్సీపీ నాయకులు సోమశేఖర్ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. The parents should be very proud of you and your institute also is very proud of you. మీరు నిజంగా చాలా అంటే ఈ ఒక అచీవ్మెంట్ లాగా మీ యొక్క కెరియర్ని డిఫైన్ చేయడానికి ఈ కాలేజ్లో ప్లేస్మెంట్లో మీరు సెలెక్ట్ అవ్వడం అనేది మీకు ఒక అచీవ్మెంట్. సో దీన్ని మీరు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి, మీ తల్లిదండ్రులతో సెలబ్రేట్ చేసుకోవాలి, మీ టీచర్స్తో సెలబ్రేట్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ అ స్మాల్ అచీవ్మెంట్, ఇట్స్ అ హ్యూజ్ అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. మీరు చాలా మంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ అన్న వెంటనే ఎక్కువ మంది పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. చాలా కష్టపడి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కాలేజీలో జాయిన్ చేసి ఉంటారు. ఎందుకంటే మీ యొక్క తల్లిదండ్రుల పరిస్థితి ఇంట్లో ఎలా ఉందనేది మీకు తెలుసో తెలియదో, కానీ మేము మా ఎక్స్పీరియన్స్లో చూస్తున్నది చాలా చోట్ల తల్లిదండ్రులు వస్తువులు ఉండడానికైనా సిద్ధపడుతున్నారు, కానీ పిల్లల్ని మాత్రం బాగా చదివించుకోవాలి అని చెప్పేసి ఒక దృఢ నిర్ణయంతో అవసరమైతే అప్పో సొప్పో చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఈ కాలేజీల్లో చదివిస్తున్నారు. మరి అలా చదివించినప్పుడు వారు కోరుకునేదల్లా ఒకటే, మంచి ఉద్యోగంలో నా అమ్మాయి కానీ అబ్బాయి కానీ సెలెక్ట్ అవ్వాలి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలి, వాడి బతుకు బాగుండాలి, వాళ్ళ బతుకులు మారాలి అని చెప్పేసి వారు చేసిన చాలా త్యాగాలని మనందరం కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీరు ఈ యొక్క కంపెనీలో జాబ్ వచ్చిందన్నా వారు చేసిన త్యాగ ఫలితమే అనేది మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. దిస్ ఇస్ ఆల్ దేర్ హార్డ్ వర్క్, వాళ్ళని విస్మరించొద్దు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. సో నంద్యాల ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయాలనేది మా ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ లో పాలిటెక్నిక్ ఇస్ ఆల్సో బిగ్, ఇట్ హాస్ అ బిగ్ స్పేస్. సో పాలిటెక్నిక్ కాలేజ్ ని కూడా ఇంకా బాగా తయారు చేయాలి. ఇప్పుడు మేము ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని దీన్ని బాగా అప్గ్రేడ్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో మేము ఉన్నాం. తప్పకుండా సార్ వాళ్ళు చెప్పిన వారిని అప్డేట్స్ కానీ డీటెయిల్స్ కానీ తీసుకొని మీకోసం ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేస్తాం. అండ్ ఇదే క్యాంపస్ లో, ఎందుకంటే ఇందాక చెప్పాను స్కిల్ డెవలప్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దానికోసం ఐటీఐ తెచ్చామని, ఆ ఐటీఐ కోసం కూడా ఒక 2 ఎకర్ క్యాంపస్ దీంట్లోనే పెట్టమని చెప్పేసి గవర్నమెంట్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే పాలిటెక్నిక్ ఐటీఐ ఇవన్నీ రిలేటెడ్ కాబట్టి రిలేటెడ్ సబ్జెక్ట్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా దీంట్లోనే పెడితే బాగుంటుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే కంపెనీలకి ఓన్లీ ఎడ్యుకేషన్, ఇందాక నేను చెప్పినట్టు ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ లేకపోతే ఓన్లీ ఒక బుక్ నాలెడ్జ్ అవసరం లేదు, ప్రాక్టికల్ గా మనం చేయగలుగుతామా లేదా అని చెప్పేసి వాడు చూస్తాం. సో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. పాలిటెక్నిక్ కాదు ఉమెన్ పాలిటెక్నిక్ కాలేజ్ అంటే ఇంకా బాగుంటుంది, ఇంకా ఎక్కువ మంది ఆడపిల్లలు జాయిన్ అవుతారు అని చెప్పేసి సార్ అంటూ ఉన్నారు. సో అది యాక్చువల్ గా మా నాన్నగారి డ్రీమ్ కూడా. సో ఆయన టైం నుంచి ట్రై చేస్తూ ఉన్నాం, అన్ని చోట్ల వస్తున్నాయి. సో ఇక్కడ కూడా ట్రై చేయండి సార్ అని చెప్పేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా దాని మీద కూడా దృష్టి పెడతాం. ఎందుకంటే నాడు నేడులో మేజర్ ఫోకస్ ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నామంటే,
వాట్ వి రియలైజ్డ్ అండ్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఇస్ ఆడపిల్లలు స్కూళ్ళు మధ్యలో మానేస్తున్నారు, కాలేజ్ మధ్యలో మానేస్తున్నారు అని చెప్పేసి వింటూ వచ్చాం. కానీ ఎందుకు మానేస్తున్నారు అనేది ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు, జగనన్న పట్టించుకున్నారు. ఎందుకంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అంటే టాయిలెట్కి వెళ్తే టాయిలెట్ డోర్లు. సో ఆడపిల్లలు టాయిలెట్కి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది కరెంట్ పరిస్థితి. ఇంకా తల్లిదండ్రులు స్కూల్కి ఎందుకు పంపిస్తారు, ఇంట్లో కూర్చోబెట్టు. ఎందుకంటే కనీసం బేసిక్ డోర్స్ లేని కాలేజీలు ఉంటే ఆడపిల్లల్ని తల్లిదండ్రులు పంపించలేరు. సో ఇక ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ కూడా గతంలో నిర్లక్ష్యం చేశాం. సో ఈ రోజు మేము గమనించింది ఏంటంటే ఇవన్నీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ అన్ని కూడా అడ్రస్ చేస్తున్నప్పుడు కాలేజ్ స్ట్రెంత్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఇప్పుడు జూనియర్ కాలేజ్ మొన్నటి వరకు షెడ్లలో నుంచి పడిపోయే పరిస్థితి ఉన్న కాలేజ్ ని 3 కోట్లు పెట్టి క్లాస్ రూమ్ లో పెడితే మాకు కొత్త సమస్య వచ్చి పడింది. ఎక్కువ స్ట్రెంత్ అయిపోయినా పక్కన ఉన్న హాస్టల్ నిండిపోయింది. ఇప్పుడు హాస్టల్ ని పెద్దగా పెంచారు. సో ఇంకా ఎక్కువ మంది పిల్లలు హాస్టల్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి కోరుకున్నారు. అందరికీ నంద్యాలలో ఉన్న గర్ల్స్ జూనియర్ కాలేజ్ లో అడ్మిషన్ చేయాలి. సో అంటే చేర్పించడానికి తల్లిదండ్రులు రెడీగా ఉన్నారు, కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు డిగ్రీ కాలేజ్లో మొన్నటి వరకు 2 టాయిలెట్ ఉండే అమ్మాయిలకి, 200 ఎంతమంది స్టూడెంట్స్, ఐ థింక్ అబౌట్ 1000 స్టూడెంట్స్ ఉన్నారేమో, 1000 స్టూడెంట్స్, 2 టాయిలెట్లు ఎటు పంపిస్తారు స్కూల్కి కాలేజ్కి? ఈరోజు వేరే ఒక కంపెనీని పట్టుకొని ఒక ఫ్రెండ్ని పట్టుకొని రిక్వెస్ట్ చేసి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఒక 25 లాక్స్ తోటి దగ్గర దగ్గర 12 టాయిలెట్స్ ని తయారు చేసాము. రేపు మాకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో అంటే కనీసం బేసిక్ నీడ్స్ కూడా మనం ఇవ్వలేకపోతే పిల్లల్ని ఎడ్యుకేషన్ కి దూరం చేసిన వాళ్ళు. సో ఈ బేసిక్ నీడ్స్ మీద మేము ఫోకస్ చేస్తున్నాం. సో రైట్ నో దిస్ గవర్నమెంట్ ఇస్ ఫోకసింగ్ ఆన్ యువర్ బేసిక్ నీడ్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ అన్ని కూడా మేము వీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు మాత్రం బాగా చదువుకోండి, బాగా ఉద్యోగాలు సంపాదించుకోండి, మీ తల్లిదండ్రులు బాగా చూసుకోండి, మంచి పొజిషన్స్కి వెళ్ళిన తర్వాత నంద్యాలని మాత్రం మర్చిపోతారని చెప్పేసి కోరుకుంటూ నాకు దిస్ డే ఈజ్ వెరీ హ్యాపీ డే టు అనౌన్స్ ఇట్ ఇన్ ది అకేషన్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది హానరబుల్ సీఎం అండ్ హానరబుల్ మినిస్టర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అవర్ డైరెక్టర్ మేడం హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్స్ అండ్ మెజర్స్ ఫర్ ప్లేస్మెంట్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ టు ది డిప్లొమా హోల్డర్స్ ఇన్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ విత్ గుడ్ ప్యాకేజెస్. అవర్ మేడం హర్సెల్ఫ్ లెడ్ ది టీమ్ అండ్ విజిటెడ్ పర్సనల్లీ వేరియస్ ఇండస్ట్రీస్ లైక్ ఎఫెక్ట్రానిక్స్, Mega Servo Drives and First Solar Ventures etc. and other industries to come to our college. So many industries visited, either with the request of the commissionate or request of the institutional level. Nandyala ESC Government Polytechnic College lo dadapu 210 mandi vidyarthulaki విద్యార్థి విద్యార్థినులకి 295 జాబులు, అంటే ఒక్కొక్క కొంతమందికి 2-3 కంపెనీస్లో కూడా జాబులు రావడం జరిగింది. అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ హిస్టరీ. ఎందుకంటే నంద్యాల అనే టౌన్లో ఇక్కడికి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసి అండ్ టాకింగ్ అబౌట్ అల్ట్రాటెక్ కానీ లేకపోతే వీల్స్ ఇండియా కానీ ఇలాంటి పెద్ద కంపెనీస్ నంద్యాల లాంటి టౌన్కి వచ్చేసి ఈరోజు మా పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎస్పెషలీ థ్యాంక్స్ టు అవర్ సీఎం గారు, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ మీద కానీ లేకపోతే ఈ కంపెనీలతోటి డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మేడం గారు కూడా కంపెనీస్ తోటి మాట్లాడేసి క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీద శ్రద్ధ పెట్టి ఇక్కడ ఉన్న టీచర్స్ అండ్ స్టాఫ్ ప్రిన్సిపల్ గారికి వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, జాబ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ యొక్క గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద పెడుతున్న ఫోకస్ బట్టి అర్థమవుతుంది. పిల్లల భవిష్యత్ మీద మాకున్న ఒక శ్రద్ధ, ఈ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ కనపడుతుంది. మరి ఈరోజు నిజంగా మా ఒక నమ్మకాన్ని నిజం చేస్తూ దాదాపు కంపెనీలు 210 మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం అనేది, అది కూడా డిప్లొమా మన అయిపోయిన వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు రావడం అనేది నిజంగా చాలా అదృష్టం. అది కూడా ప్యాకేజ్ కూడా దాదాపు 2,80,000 నుంచి 4,20,000 వరకు ప్యాకేజెస్ పర్ ఇయర్ ఇచ్చినారంటే ఇది నిజంగానే ఒక చరిత్ర. ఇలాంటి మంచి రోజుల్లో ఇలాంటి మంచి అవకాశాలు మా నంద్యాలకి వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఈ ప్లేస్మెంట్స్ ఇప్పటి వరకు మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ 210 మందికి పైగా 298 అపాయింట్మెంట్స్ వచ్చాయని చెప్పడానికి దీని వెనక పూర్తిగా మేడం గారి మోటివేషన్ మాత్రమే.
ఇదే గనక మేడం గారి మోటివేషన్ గాని కంటిన్యూస్ పర్సుయేషన్ గాని లేకుంటే ఇది జరిగేది కాదు. మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వాళ్ళు హాట్ కేక్ లాగా వాళ్ళని పిలిచి తీసుకోవడానికి ఈజీగా అవకాశం ఉంటుందండి. ఈ మొత్తం అవకాశాన్ని వినియోగించుకోవడానికి పేరెంట్స్ కూడా అర్థం చేసుకుని వాళ్ళకి అవకాశాన్ని వినియోగించుకుంటారని వాళ్ళందరికీ మనవి చేస్తున్నాను. నంద్యాల జిల్లా సాయుధ పోలీస్ బలగాలు ఏర్పాటు చేసిన మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా ముగిసింది. నంద్యాల పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె రఘువీర్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మొబిలైజేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కానిస్టేబుల్ నుండి ఆఫీసర్ అందరినీ అభినందించారు. అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకుని చాలా విజయవంతంగా మొక్క ఓని ధైర్యం పట్టుదల అకుంఠిత దీక్షతో రెండు ఫేస్లుగా ఈ మొబిలైజేషన్ కార్యక్రమం నిర్వహించడం, నిర్విఘ్నంగా విజయవంతంగా ముగించుకోవడం చాలా సంతోషంగా గర్వంగా ఉందన్నారు. పోలీస్ సిబ్బంది అధికారులు అందరూ నిత్య విద్యార్థులుగా ఉండాలని, సమాజంలో చట్టపరిధిలో జరుగుచున్న మార్పులు శాంతి భద్రతలు కొత్తగా తలెత్తే సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నిరంతరం వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, రాబోయే రోజులలో విధులలో ఎదుర్కోబోయే అవరోధాలను అధిగమించే విధంగా వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని తెలియజేశారు. జిల్లా సాయుధ పోలీస్ బలగాలు సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్ రమణ, ఏఆర్ అడిషనల్ ఎస్పీ చంద్రబాబు, నంద్యాల ఆత్మకూరు డిఎస్పీలు మహేశ్వరరెడ్డి శ్రీనివాసరావు మరియు దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ మారుతీరావు, ఏఆర్ డిఎస్పీ రంగముని, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఆర్ఎస్ఐలు అల్లావుద్దీన్, వీరన్న, సోమశేఖర్, హర్షవర్ధన్ రెడ్డి, రాముడు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కానిస్టేబుల్ ఆఫీసర్స్ నిండి వివిధ ర్యాంకుల అధికారులందరికీ, ఇతర సిబ్బందికి, పాత్రికేయుల మిత్రులకి అందరికి కూడా శుభోదయం. సిబ్బంది అందరినీ కూడా, అధికారులని, సిబ్బంది, ఏఆర్ సిబ్బంది అందరినీ కూడా సగర్వంగా అభినందిస్తున్నాను. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనకి ఉన్న అరకొర సౌకర్యాల మధ్యన ఈ కార్యక్రమాన్ని చేపట్టి నిర్విఘ్నంగా కొనసాగించగలమా లేదా అనేది అనిపించింది. అయినప్పటికీ కూడా మీ యొక్క ముక్కవోని ధైర్యం, పట్టుదల, అకుంఠిత దీక్ష, రెండు ఫేజ్ల కింద ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ ఫేజ్లో 28 ఫిబ్రవరి నుంచి ఒక 15 డేస్ రన్ చేయటం జరిగింది. సెకండ్ ఫేజ్లో ఒక 20 డేస్ ఇది 12/4 నుంచి సెకండ్ ఫేజ్ కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 168 మంది, రెండో ఫేజ్లో 106 మంది, టోటల్గా 274 మంది సిబ్బంది మరియు అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మనం నిత్య విద్యార్థులుగా ఉండాలి, రిటైర్మెంట్ అయినాక కూడా నేర్చుకోవాలి, ఉద్యోగంలో ఉన్నంతకాలం కూడా ప్రతిరోజు మనం విద్యార్థులు స్కూల్కి కాలేజీకి వెళ్ళి ఎలా నేర్చుకుంటారో మనం కూడా నిత్యం విద్యార్థుల్లాగా ఉండాలి, నేర్చుకోవాలి, ఆ అవసరం ఉంది. సమాజంలో జరుగుతున్న మార్పులు, చట్టపరిధిలో జరుగుతున్న మార్పులు, శాంతి భద్రతల సమస్యల పట్ల, కొత్తగా తలెత్తే సమస్యల పట్ల వచ్చే మార్పులు ఏమున్నాయి, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మనం నిరంతరం మన వృత్తి నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం, రాబోయే ఛాలెంజెస్ని ఫేస్ చేసే విధంగా మనకి మనం దాన్ని అప్డేటెడ్గా పెట్టుకోవటం, ఆ ఛాలెంజెస్ని స్వీకరించటం, వాటిని అధిగమించటం అనేది నిరంతరం మన వృత్తిలో భాగం. సో దాన్ని మీరు అందరూ సక్సెస్ఫుల్గా ఈ పునశ్చరణ తరగతులన్నీ కంప్లీట్ చేశారు కాబట్టి మరోసారి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎన్నో ప్రయాసాలకి ఓర్చి మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లాని అన్ని విధాలుగా ముందు నడిపించారు మనకి ఎస్పీ గారు. సార్ ఆదేశాల మేరకు మన జిల్లాలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎన్నో కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో, అంటే ఏఆర్ సహకారంతో చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీశైలం కానీ, శ్రీశైలంలో 2 బందోబస్తులు చాలా బాగా చేశారు. యుగాది బందోబస్తు కానీ, అలాగే
अंत मुझे जगह शिवरात्रि बंदोबस्त चला कांप्लीकेटेड बंदोबस्त अभी निर्वहितरु अलगे चाला वीआईपी प्रोग्रम्स चला जेय जी अंदर आध्र्यन एसपी गारी आदेश मेरे को इवन सक्रम जी अलगे मन जिला स्टेट बेस्ट थ्री पोजिशन दींट मन एसपी गारी कंटिन्यूस पर्शन वाल इदंत साध्यमें अलगे मन एआर एडिशनल एसपी गारु बैचमेटे एआर एडिशनल एसपी गारु प्रतिदी सीरियस गा तीसुकोनी चेस्तारु डीबोमलेशन मन की कंपलसरी अवसर ये जिल्लालो मन की कोत्त जिल्ला अयिना गानी इक्कड एट्लैना मनम ई कार्यक्रमान्नि निर्वहिंचि मी अंदरिकी ओकटि रीफ्रेश कावाली अन्नि विषयाल्लो कूडा वेपन ट्रैनिंग गानी वेपन हैंडलिंग गानी फायरिंग गानी इवन्नी कूडा चेयडं जरिगिंदि डेफिनेट गा इदंदरिकी कूडा ई డే టు డే డ్యూటీలో చాలా అవసరం ఉంటుంది అలాగే కూడా మీరందరూ కూడా చక్కగా నేర్చుకున్నారు మీ అందరికీ కూడా నేర్చుకున్నందుకు మీకు ఇంకోసారి విశేష తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా సో ఇందులో ముఖ్యంగా ఇండోర్ అండ్ అవుట్డోర్ సబ్జెక్ట్స్ అంటే వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేటువంటి అన్ని కూడా సబ్జెక్ట్స్ మనం కవర్ చేయటంది లైక్ ఫుట్ డ్రిల్ ఆ తర్వాత ఆర్మ్స్ డ్రిల్ తర్వాత వెపన్స్ హ్యాండ్లింగ్ గాని మాబ్ ఆపరేషన్ తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి తమరు ఉత్తర్వుల ప్రకారం 3 రోజులు యోగా శిక్షణ మన రామచంద్ర మిషన్ గారి ద్వారా మనం తీసుకోవడం జరిగింది సార్ అది చాలా ఉపయోగపడింది సో నిరంతరం ప్రతి రోజు కూడా వారు కూడా మాకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది సార్ సో దీని వల్ల ఈొక్క 15 రోజులు అంటే నాకు తెలిసి స్టేట్ లో మన ఒక జిల్లాలోనే మాబులేషన్ 15 15 డేస్ రెండు ఫేజ్ల్లో అందరూ ఆల్మోస్ట్ ఆల్ 95% నేటి ఉరుకులు పరుగుల జీవితంలో స్త్రీలు ఇంట బయట ఎంతో శ్రమ చేస్తూ ఒత్తిడికి గురవుతారు ఈ పరిస్థితిలో నంద్యాలపట్నంలో ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటను నిజం చేస్తూ పొన్నాపురం కాలనీ 19వ వార్డులో స్త్రీలకు ప్రత్యేకంగా జిమ్ సెంటర్ ను సుధాకర్ ధనలక్ష్మిలు ఏర్పాటు చేయడం జరిగింది శుక్రవారం నంద్యాల శాసన సభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి శిల్ప మహిళా సహకార బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి జిమ్ సెంటర్ ను గరంగ ప్రారంభించారు మహిళలు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని అందుకు జిమ్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ ఉరుకులు పరుగుల జీవితంలో ప్రధానంగా స్త్రీలు ఎంతో శ్రమ చేస్తుంటారని అలాగే శారీరక మానసిక ఒత్తిడికి గురవుతుంటారన్నారు స్త్రీలలో రక్తహీనత ఉంటుందని ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు ప్రత్యేకంగా స్త్రీలకు జిమ్ సెంటర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు శారీరక వ్యాయామం ద్వారా మానసిక ప్రశాంతత ఒత్తిడి దూరమవుతుందని తెలిపారు జిమ్ సెంటర్లను స్త్రీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిమ్ నిర్వాహకులను వారు ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో 19వ వార్డ్ కౌన్సిలర్ పరుచూరి నారాయణమ్మ శిల్ప మహిళా సహకార బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ మేనేజర్ హరిలీల వైఎస్ఆర్ సిపి నాయకులు శ్రీరాములు మధు స్థానిక మహిళలు పాల్గొన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అది ముఖ్యంగా అతి ముఖ్యంగా స్త్రీలకు వర్తిస్తుంది ఎందుకంటే మేము కేవలం ఇందాక అక్క వాళ్ళు చెప్పినట్టు కేవలం మేము బయటికి వెళ్లి పని చేసుకోవడం కాకుండా ఇంట్లో కూడా అన్ని సర్దుబాట్లన్నీ చూసుకునేది మహిళలే సో మాకు ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనిమిక్ కూడా చాలా ఎక్కువ ఉంటారు పిల్లలు ఎస్పెషల్లీ చూస్తుంటే సో అనుకోకుండా ఈ మే నెల పీరియడ్ అవేర్నెస్ మంత్ అన్నారు సో ప్రతి నెల స్త్రీలు డెఫినెట్గా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల అనిమిక్ అవుతుంటారు సో ఈ ఇది ఒక టాబూ కాదు దీని గురించి మాట్లాడడం కూడా పర్వాలేదని అనుకుంటున్నాను నేను సో ఇలాంటి జిమ్ ఒక స్త్రీలకి ఒకటి పెట్టడం చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ శరీరం మీద ఒక అవగాహన వస్తుంది ఎలా వెయిట్ లాస్ అవ్వాలి ఎలా హెల్తీగా ఉండాలి ఎందుకంటే రీసెంట్ టైమ్స్ మనం చూసేది యువకులు చాలా చిన్న వయసులో ఉన్న వాళ్ళు సడన్గా కార్డియాక్ అరెస్ట్తో చనిపోవడము ఇలాంటివి మనం తరచూ పేపర్లో చదువుతూనే ఉంటాం వీటన్నిటికీ కారణం మంచి లైఫ్ స్టైల్ లేకపోవడం సో ఈ లైఫ్ స్టైల్ అనేది కేవలం మన ఆహార పదార్థాలు తినడం కాదు వ్యాయామంతో కూడా ముడిపడి ఉంటుంది నేను ఎన్నో యోగా సెంటర్లు స్టార్ట్ చేయడం జరిగింది నేను సెల్ఫ్గా యోగా చేస్తాను బట్ ఫస్ట్ టైం నంద్యాలలో స్త్రీలకి ప్రత్యేకంగా ఒక జిమ్ పెట్టినందుకు ఈరోజు పొన్నాపురం కాలనీలో ఇక్కడ ధనలక్ష్మకు మరియు సుధాకర్ అన్నకు కంగ్రాచులేషన్స్ ఇలానే మహిళల కోసం మీరు ఇంకెన్నో మంచి పనులు చేయాలని ఫస్ట్ మన హెల్త్ మనం కాపాడుకుంటే చుట్టుపక్కల అన్నీ బాగుంటుందన్న గట్టి నమ్మకంతో నేను ఉంటాను సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఇలాంటి మంచి పని చేసి ఈరోజు మళ్ళీ మహిళలకి
ఆరోగ్యంగా ఉండాలని ఇలాంటివి జిమ్లు పెట్టినప్పుడు మీరందరూ కూడా వీళ్ళ సర్వీసెస్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరము. ఈరోజు ఇళ్లలోనే ఉండి ఏ కష్టం లేకుండా ఇళ్లలోనే జీవనం గడుపుతున్నారు కాబట్టి శరీరం దేనికి సహకరించటం లేదు కాబట్టి ఇలాంటి జిమ్లు ఇక్కడ ప్రారంభించి ఇక్కడ పెట్టడం చాలా సంతోషము. దీన్ని మన గ్రామ ప్రజలైతేనేమి నంద్యాల ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా హెల్త్ పరంగా అంత సంతోషంగా బాగా జీవనం గడపాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఉన్నాను. అంటే లేడీస్కి చాలా లాభ అయిపోతుంది. దీనివల్ల ఏమంటే అన్నీ వేరే వేరే అన్ని ఎక్కువ మిస్ వాడి అట్లా ఉండకూడదని లేడీస్లో చాలామంది మార్పు తేవాలని నేను ఓన్లీ స్త్రీల కోసమే జిమ్ అనేది మెయింటైన్ చేయాలని నేను సజెస్ట్ చేస్తాను. భర్తకి హెల్ప్ చేస్తూ పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తూ వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కుటుంబానికి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటున్నారు ఈ కాలంలో. ఎస్పెషల్లీ వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యం కోసం ఆలోచించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఫిట్గా ఉంటేనే ఫ్యామిలీకి భర్తకి పిల్లలకి కూడా మంచిగా చూసుకుంటారు అనే ఉద్దేశంతో మా ఫ్రెండ్ ధనలక్ష్మి మేడం ఈరోజు ఎస్పెషల్లీ లేడీస్ కోసం ఇంత మంచి జిమ్ను ఏర్పాటు చేసినందుకు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చేస్తున్నారండి. తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరము రేపటి నుంచే జిమ్ స్టార్ట్ చేసి దీన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా తీసుకెళ్తామని హామీ కూడా ఇస్తున్నారు. మన మాస్టర్ జిమ్ గత 28 సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూట్ రన్ చేసి పబ్లిక్ అందరికీ అందుబాటులో ఉన్నాను. ఓన్లీ పురుషులకి కాకుండా స్త్రీలకు ప్రత్యేకంగా ఏర్పరచాలని ఎన్నో సంవత్సరాలు నా కోరికను ఈ సంవత్సరం నా భార్య వాళ్ళు వచ్చేసి వాళ్ళ ప్రోత్బలంతో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాను. ఓన్లీ స్త్రీల కొరకు వచ్చేసి ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ తెప్పించి వాళ్ళకు ఎలక్ట్రికల్ ట్రెడ్మిల్ వైబ్రేటరు మంచి మంచి ఎక్విప్మెంట్ వాళ్ళకు వసతి వాళ్ళకు అవసరమైన ఎక్విప్మెంట్ తెప్పించి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈరోజు మన మేడం గారు అందరూ వచ్చి ఓపెనింగ్ దీన్ని ప్రారంభించినారు. అందరు కలిసి ముందు నడిపిస్తారని ప్రార్థిస్తున్నాను. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం చిన్నారుల్లో పెంపొందించేందుకు గాను శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో వేసవి ఉచిత సంగీత శిక్షణ తరగతులను శుక్రవారం ఎమ్మెల్యే సతీమణి, శిల్పా మహిళా సహకార బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి ప్రారంభించారు. సంగీత శిక్షణలో 18 సంవత్సరములు అనుభవం కలిగిన సంగీత గురువు కళ్యాణిచే శిక్షణ అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని నాగిని రవిసింగారెడ్డి కోరారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ నేటి తరంలో చిన్నారులకు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు సంగీతం పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు తమ వంతుగా ఈ వేసవి కాలంలో శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సంగీతంలో అపార అనుభవం కలిగిన కళ్యాణి సంగీత గురువులు చిన్నారులకు శిక్షణ అందిస్తారని పేర్కొన్నారు. సంగీతం నేర్చుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలిపారు. ఈ అవకాశాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రులు చిన్నారులను ప్రోత్సహించారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల సభ్యులు పాల్గొన్నారు. భారతదేశ సాంప్రదాయాలు సాంస్కృతులు ముందుకు తీసుకోవాలన్న తపన ఎప్పుడూ నాలో ఉండేది. నేను కూడా కర్ణాటక మ్యూజిక్ అలాగే వీణ ఎన్నో సంవత్సరాలు నేర్చుకోవడం జరిగింది. కేవలం నేను సంగీతం గురించి చెప్పదలుచుకుంది ఏంటంటే, సంగీతం అంటూ ఒక మనిషికి వస్తే అందులో అది స్ట్రెస్ బస్టర్ అది కాకుండా మేడం గారు చెప్పినట్టు పిల్లల్లో మంచి ఫోకస్ కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ సంగీతం నేర్చుకోవడం వల్ల ఎలాంటి డిప్రెషన్స్ కానీ ఒక హ్యాపీ ఫీలింగ్ అనేది ఈ జనరేషన్లో ఇంత రొబాటిక్ లైఫ్లో మనుషులు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారో, సంగీతం అనేది ఒక లైట్ హెడ్నెస్ని ఒకలాంటి కాన్ఫిడెన్స్ని మనిషిలో ఇస్తుంది. సో ఈ సమ్మర్ హాలిడేస్ మన నంద్యాల్లో అలాగే రామనాథ్ రెడ్డి నగర్లో ఉచితంగా పిల్లలకి శిల్ప సేవా సమితి ద్వారా మేము సంగీతం నేర్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మా కోచ్ వచ్చేసి కళ్యాణి మ్యామ్, నా కోచ్ నా కూతురు కోచ్ కూడా తినకి 18 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలని, అలాగే పేరెంట్స్ వీళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. సందర్భంగా విద్యార్థులకు ఒక మంచి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో పిల్లలకు ఉచితంగా సంగీతంలో శిక్షణ ఇచ్చే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. పిల్లలకి సంగీతం పట్ల అవగాహన పెరగడానికి
సంగీతం నేర్చుకుంటే పిల్లలకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ప్లస్ చదువుల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, పాజిటివ్ థింకింగ్ వస్తుంది. సంగీతంలో స్వరాలు ఇంపార్టెంట్. ఏ పాట పాడినా కూడా మూవీ సాంగ్స్ కానీ లైట్ మ్యూజిక్ కానీ ఏ అమెరికాలో కానీ ఎక్కడైనా ఏ దేశాలకు వెళ్ళినా కూడా ఒక సాపాలతోనే స్టార్ట్ అవుతుంది సంగీతం. మెయిన్ సప్తస్వరాలు, సరిగమ పదని అని ఆ స్వరాలతోనే స్టార్ట్ అవుతుంది. ఈ సప్తస్వరాలు సరళి స్వరాలు ఇవి మన పురంధరదాస్ గారు పిల్లలకి పెద్దలకి ఈజీగా ఉండడానికి మాయమాళ గౌళరాగంలో కూర్చారు. ఈ సప్తస్వరాలు ఈ సరళి స్వరాలు నేర్చుకుని తర్వాత అన్నీ అయిపోయాక వరుసగా అవి స్టెప్పుల ప్రకారం వస్తాయి. తర్వాత మళ్ళీ హనుమాచారి కీర్తనలు, త్యాగరాజు కృతులు, ప్లస్ అన్ని అందరివి ట్రినిటీలు ఉన్నారు మన ముత్తుస్వామి దీక్షిత శ్యామశాస్త్రి త్యాగరాజు వాళ్ళవి అన్నీ నేర్పిస్తాం మేము. ఈ అందరూ బాగా ఇంట్రెస్ట్గా వచ్చారు పిల్లలు చాలామంది కూడా. ఇది మాకు ఈ అవకాశం కల్పించినందుకు మేడం గారికి అందరికీ కృతజ్ఞత. ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని 36వ వార్డు పరిధిలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా ముందస్తు చర్యలు చేపడుతున్న కౌన్సిలర్ నాగిని రవిసింగారెడ్డి. ఆరోగ్యం పరిశుభ్రతపై చేపడుతున్న ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పట్టణంలోని 42వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, మహిళా మనులు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి హారతులతో స్వాగతం. ఉచిత సంగీత శిక్షణ తరగతులను ప్రారంభించిన శిల్పా మహిళా బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి. ఉద్యోగాల కల్పనలో నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించిందని పేర్కొన్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల జిల్లాలో నిర్వహించిన సాయుధ పోలీస్ బలగాల మొబిలైజేషన్ ప్రోగ్రాం విజయవంతం. నంద్యాల పట్టణం పొన్నాపురం కాలనీలో నూతనంగా మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ను ప్రారంభించిన నాగిని రవిసింగారెడ్డి. ఏదింటి మహిళా ఆర్థిక స్వావలంబనకు శిల్పా కుటుంబం నిరంతరంగా సేవలను అందిస్తుందని పేర్కొన్న నాగిని రవిసింగారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.